హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేశారు ఫ్రెండ్స్ రెండు జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు పత్రికా ముఖంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పత్రికల్లో వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కాసేపటి క్రితమే షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో ఆ షేర్ చేసినటువంటి పేపర్ కటింగ్స్ని మీరు పూర్తిగా చదువుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో చేరినటువంటి అభ్యర్థులు ఉంటే కదా ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఆరేడు జిల్లాలలో డిసిసిబి నుంచి క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి అనమాట ఆ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మొత్తం ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లింక్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నిన్నటి రోజు షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి వాటిని కూడా మీరు నోటిఫికేషన్స్ని మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు అవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే ఫ్రెండ్స్ అదేవిధంగా కొన్ని జిల్లాల్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేశారు ఏపీ వీవీపీ నుంచి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఆ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను అందులో నుంచి మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్లై ఫ్రెండ్స్ ఇక తాజాగా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైనటువంటి ఉద్యోగాల వివరాలను తెలుసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా పత్రికా ముఖంగా వచ్చినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫస్ట్ కడప జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ కడప జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్ మినీ టీచర్ ఆయా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ముందుగానే చెప్తున్నా ఈ పోస్టులకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కడప జిల్లాలో విడుదలైనటువంటి వివరాలు చూసుకుంటే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న నలభై నాలుగు అంగన్వాడీ కార్యకర్తలు ఎనిమిది మినీ అంగన్వాడీ కార్యకర్తలు రెండు వందల నలభై ఏడు సహాయకుల పోస్టులకు డిసెంబర్ ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ గారు తెలిపారు అనేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ పోస్టులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయన్నమాట కడప జిల్లాలో టీచర్ పోస్టులు చూసుకున్నట్లయితే నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి మినీ టీచర్ పోస్టులు చూసుకున్నట్లయితే ఎనిమిది ఉన్నాయి ఆ ఆయా పోస్టులు వచ్చేసి అత్యధిక శాతంలో రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంగా చూసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట పదవ తరగతి పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఇక జూలై ఒకటవ తారీఖు నాటికి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటవ తారీఖు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుదారులు స్థానిక వివాహిత మహిళగా ఉండాలన్నారు అంటే ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే ఆ మహిళ వచ్చేసిను వివాహిత ఉండాలి అంటే మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఖాళీల భర్తీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఈ తాత్కాలిక పోస్టుల్లో నియామకమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ గౌరవ వేతనం మాత్రమే అందిస్తారన్నారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వ గౌరవ వేతనం అంటే కన్నా అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారన్నమాట పదకొండు వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారు అంగన్వాడీ టీచర్ పోస్టులకి ఆయా పోస్టులకు వచ్చేసి ఏడు వేల రూపాయల శాలరీ అయితే గౌరవవేతనంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు అర్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయంలో సమర్పించి తగు రసీదును పొందాలని సూచించారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు మనకు కడప జిల్లా సాక్షి దినపత్రికలు అయితే వచ్చిందనమాట కావాలంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చింది ఇంకా ఖాళీ పోస్ట్ ఎక్కడున్నాయనే వివరాలు తెలియాలంటే కదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళిందను అక్కడ విచారించండి మీరు మీరు నివాసం ఉన్నటువంటి ప్రా మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ కానీ ఆయా పోస్టులు ఏమైనా ఖాళీలు ఉన్నాయా ఖాళీలు ఉంటే కన్నా ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు అనేసి తెలుసుకునేసి మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అక్కడనే మీరు అప్లికేషన్ ఫామ్ని కూడా పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట డిసెంబర్ ఒకటవ లోపు దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఇది కడప జిల్లాకు సంబంధించి ఇకపోతే నెల్లూరు జిల్లాలో కూడా అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ గత నాలుగు రోజుల క్రితమే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ మరొకసారి అయితే కన్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకి తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా ఇంకా అప్లై చేయనటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటారనే ఉద్దేశంతో గత నాలుగు రోజుల క్రితం ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అంగన్వాడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అనేసి ఇక్కడ నెల్లూరు జిల్లాలో వచ్చేసి అంగన్వాడీ టీచర్ పోస్టులు యాభై ఆరు పోస్టులు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మినీ టీచర్ పోస్టులు పదకొండు పోస్టులు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఆయా పోస్టులు వచ్చేసి రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి కడప జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాలో కూడా ఆయా పోస్టులు మాత్రం రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి యాభై ఆరు పోస్టులు ఉన్నాయి మినీ టీచర్ పోస్టులు పదకొండు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగిందనమాట ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నది ఇక్కడ ఇచ్చారు పోస్టుల ఖాళీల వివరాలను సిడిపిఓ కార్యాలయం గ్రామ వార్డు సచివాలయాల నోటీస్ బోర్డుల్లో పొందుపరచారన్నారు అనేసి ఇచ్చారు ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఖాళీ పోస్టులు ఎక్కడున్నాయనే వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా నోటీస్ బోర్డులో పొందుపరచడం జరిగిందంట ఇంకా ఈ ఉద్యోగాలకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు డిసెంబర్ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి డిసెంబర్ రెండవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే వార్డు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనేసి ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మీకు దగ్గరలో మీరు ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం కావచ్చు వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి అక్కడ మీరు మీ వార్డులో ఏమైనా పోస్టులు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయ కేంద్రంలో ఉన్నటువంటి డిజిటల్ డిజిటల్ అసిస్టెంట్ ఆఫీసర్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనేసి ఇవ్వడం జరిగిందనమాట ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క సచివాలయ కేంద్రానికి వెళ్ళి అక్కడ విచారించవచ్చు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలు మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి